గ్యారెంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా. గన్పార్ దగ్గర రేవంత్ కి హరీష్ రావు సవాల్. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ ఖాయమన్న సీఎం. రాజీనామాకి రెడీగా ఉండాలని హరీష్ కు సూచన. బీఆర్ఎస్ ఒక డ్రామా కంపెనీ అన్న కాంగ్రెస్. రేపే వైసీపీ మేనిఫెస్టో విడుదల. తుది మెరుగులు దిద్దుతున్న సీఎం జగన్. క్యాంప్ కార్యాలయంలో నేతలతో చర్చలు. ఎల్లుండి నుంచి మలివిడత ప్రచారం. రోజుకు 3 నియోజకవర్గాల్లో సభలు. బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పక్కా ఇటలీ పార్టీ అని కామెంట్. రైల్వే జోన్ కు స్థలం ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి పీయూష్ అబద్దాలు చెబుతున్నారన్న బుత్స. ఈ ఏడాది జనవరి 2నే రైల్వేకు స్థలం అప్పగింత. మూడు సవర్లలో భూమిని కేటాయించిన జగన్ సర్కార్. ఆధారాలు చూపిన మంత్రి బుత్స. మలికిపురంలో పవన్ ప్రచారం. భారీగా తరలి వచ్చిన 3 పార్టీల క్యాడర్. రైతులకు గిట్టుబాటు ధర ఇప్పిస్తామని భరోసా. రాపాక 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారని ఆరోపణ. సర్కార్ ను ఇంటికి పంపే టైం వచ్చిందని కామెంట్. ప్రశాంతంగా ముగిసిన మలివిడత పోలింగ్. మరోవైపు కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెడుతున్న మోదీ. వనరులపై మొదటి హక్కు ముస్లింలకేనన్న మన్మోహన్. మాజీ ప్రధాని పాత వీడియోను బయటపెట్టిన బీజేపీ. కాంగ్రెస్ అడ్డంగా దొరికిపోయిందన్న మోదీ.